ఉద్ధరించింది. ఉద్ధరించడం వల్ల ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే మళ్ళా దేవుడు కనికరించి రాజ్యం ఇచ్చాడు. అయితే నువ్వు చేసిన పని ఏంటంటే, ఏ దేవుడైతే నీ తండ్రికి నీ తాత రాజ్యం ఇచ్చినాడో ఆ దేవుడు కనపరచాలా, ఆ దేవుడి మందిరం ఉపకరణంలో తాగావు, తాగినందుకు మాత్రం లేదు ఇంకేం చేసినావు, దేవమంత్రం స్తుతించినావు. కాబట్టి చూశాడు 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 దేవుడు, అయిపోయింది కాయ. ఏ టైం అయిపోయింది? ఈరోజు నీ జీవితంలో ఆఖరి దినం, నీకు శిక్ష విధించబడింది, మెనేజ్మెంట్కి ఉపాస, నీవు కాసులు చూసగా తక్కువగా కనపడడం అయిపోయింది. చాప్టర్ క్లోజ్. ఆయన తీసుకొచ్చినాడు, బంగారం దండ చేశాడు, ఆయన కనపరిచాడు, ఆయన పూజ చేసినాడు, ఆయన సత్కారం చేసి పంపించినాడు. ఆ రాత్రికి రాత్రి ఏం జరిగింది? అతనిని హతము చేసి ఆక్రమించుకున్నాడు, హతము చేశాడు, చచ్చిపోయినాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మెదే మెనే ఉపాసి మనల్ని దేవుడు త్రాసులో చూస్తున్నాడు. ఏమైనా ఆయన తూకానికి ఆయన లెక్కకు మనం సరిపోతామా? సరిపోవా? సరిపోయింది. ఒకవేళ సరిపోతుంది, సరిపోతుంది, అంతరణం వస్తుంది, మానవ మనసు పొందుతుందేమో, రక్షణ పొందుతుందేమో, వాక్యం వింటుంది, తీర్మానం చేసుకుంటుందేమో, మానవ మనసు పొందుతుందేమో, ఈ సంవత్సరమైనా పూర్తిగా మార్పు చెందుతుందేమో అని చెప్పి రాసులో చూస్తున్నాడు. చూస్తే 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 నువ్వు తక్కువగా కనబడలేదనుకో, ఈ టైం అయిపోయింది అనుకో, ఈ రోజే చాలా ప్రారంభిస్తున్నాడు అనుకో, అప్పుడు ఏమైపోతుంది? డిక్లేర్ చేస్తాడు దేవుడు. ఏమిటి? ఈ రోజు నీ కథ అవుట్. కనుక మన ప్రాణం, మన కాలం, మన గతి ఆయన చేతులు ఉన్నాయి. ఇప్పుడు వెలివాడు, ఈ వెలివాడు గురించి మనం ఎంతైనా చదువుకో. ఈ రాత్రి మీద ప్రాణం పెడుతున్నారు. మనిషికి తెలియకుండా సంభవించేది మరణం. బైబిల్లో ముగ్గురికి మాత్రమే దేవుడు ముందుగా మరణాన్ని తెలియపరిచాడు. మొట్టమొదటిది యాకోబు, రెండవది పేతురు, మూడవది పౌలు. యాకోబుకు తెలియపరిచాడు. ఆదికాండం 49వ అధ్యాయం ఏమని 5 వచన, ఆదికాండం 49వ అధ్యాయం 5 వచన, అతడు మనసును మీద కాళ్ళు ముడుచుకొని ప్రాణం విడిచి ఎదురు చేర్చబడను అయిపోయి, అంటే నేను సరిపోతున్నప్పుడు నా దగ్గరకు రండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, నీకు సరిపోయేసినప్పుడు తెలియపరుస్తాను, బిడ్డలు దీవించాడు, నన్ను దేవుడు పిలుస్తున్నాడని చెప్పాడు, తర్వాత చచ్చిపోయినాడు. ఇది దేవుడు ముందుగా తెలియపరిచి సిద్ధపరిచిన సంగతి. నెక్స్ట్, ఇప్పుడు పేతురు, రెండవ పేతురు పత్రిక 3వ అధ్యాయం 17, 18, 19, మరి రెండవ పేతురు పత్రిక 3వ అధ్యాయం 18, 19 వచనాలు, నా నిర్యాణ కాలము సమీపమై ఉన్నది, నేను వెడలితో కాలం వచ్చుకున్నది, నేను మీకు సంగతులను జ్ఞాపకం చేయాలని తలుచుతున్నాను, మీ మనస్సును రేపుతున్నా, నా నిర్యాణ కాలం సమీపమైపోయింది, నేను చచ్చిపోయే టైం దగ్గర పడింది, అయిపోయింది అంట. ఇది పేతురు ప్రవచన సిద్ధపాఠం సమయం. ఇప్పుడు 3, పౌలు అపొస్తల అపొస్తలుడైన పౌలు ప్రవచించినటువంటి అవకాశం సమయం. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, నేను నా పరుపు కడగొట్టించుతుని, నా విశ్వాసము కాపాడుకుంటుని, నా పరుపు కడగొట్టించిన అయిపోయి, నా కాలం సమీపమై ఉంది, నేను చనిపోయేటువంటి కాలం సమీపమైపోయి, నేను వెళ్ళిపోతున్నా, చచ్చిపోతున్నా, అయిపోయింది నా టైం, నా కొరకు నీతి తీయటం సిద్ధపరచబడుతుంది. ఈ 3 విషయాలు దేవుని వాక్యంలో ఎవరి కొరకు దేవుడు ఈ 3 విషయాలు రాయించాడు? నీ కొరకు, నా కొరకు. మనం సిద్ధపడాలి, పూర్తిగా సిద్ధపడాలి, జాగ్రత్తగా సిద్ధపడాలి, సంపూర్ణంగా సిద్ధపడాలి. దేనికి సిద్ధపడటానికి? మరణానికి సిద్ధపడాలి. దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు, మనకు సమయం ఇచ్చాడు, మనకు తరుణాలు ఇచ్చాడు, మనకు సిద్ధపడటానికి అంది రకాలైనటువంటి ఎత్తడిగా ఇచ్చాడు. కనుక మనం సిద్ధపడాల్సిన బాధ్యత మన మీద ఉంది. సరే, ఇప్పుడు ఈ నిజమాటం గురించి, ధనవంతుని గురించి మాట, ఈ రాత్రిని ప్రాణం అడుగుతున్నారు. బైబిల్లో
కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. దేని మీద? మరణము, మరణ దినము, కాలము అనేటువంటి దాని మీద. కొన్ని కొన్ని వదలాలు చదువుకుందాం. ప్రసంగి గ్రంథం దానికంటే ముందు నామేంద్ర గ్రంథం 27వ వచనం, సారీ 27వ అధ్యాయం 1వచనం. రేపటి దినమును గురించి అతిశయపడకము. ఏ దినమున ఏది సంభవించునో మీకు చదవండి. అందరూ పలకండి. ఏ దినమున ఏది సంభవించునో మీకు తెలియదు. ఏ దినమున ఏది సంభవించునో మీకు తెలియదు. ఎవరు చెప్పిన మాట ఇది? దేవుడు చెప్పిన మాట. ఏ దినమున ఏమి సంభవించునో నీకు తెలియదు. నెహ్రూ గారు ఎదురులేని ప్రధానమంత్రి, పోటీ లేని ప్రధానమంత్రి అంతే ఆయన చెప్పింది శాసనం. ఆ మనిషికి సాయంకాలం 4-5 ప్రాంతంలో ఉండనప్పుడు వచ్చింది. అక్కడ వచ్చినప్పుడు బాత్రూమ్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మంచి బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత మాట రాలే. అప్పుడు మీ తర్వాత ఎవరు నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ కైండ్లీ ప్రపోజ్ అని చెప్పి పేపర్ కనిపించారు. పేపర్ తీసుకున్న పేపర్ కనిపిస్తే పెన్ను తీసుకొని తన తర్వాత ప్రపోజ్ చేసే మనిషి పేరు రాయడానికి కూడా చేయాలి. మాట రాలేదు, చేయి రాలేదు, సంతకం పెట్టడానికి కోరికరా అయితే చెప్పినాడు. ఏ మందులు లేకనా, డాక్టర్లు లేకనా, లేకపోతే వైద్యులు లేకనా, లేకపోక లేకనా, కాలగతులు దేవుని వశములో ఉన్నాయి. అందుకనే ఒకరిని మృతి పొందించువాడు నేనే, బ్రతికించువాడను నేనే. చదవటం వచ్చిన ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం. ముప్పై తొమ్మిది. ఇదిగో నేను నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడును లేడు. మృతి పొందించు వాడను బ్రతికించు వాడను నేనే, మృతి పొందించు వాడను బ్రతికించు వాడను నేనే. మనం బ్రతికించలేము, మనం నమ్మలేము, మనం చచ్చిపోవాలనుకున్నా చచ్చిపోలేము, చచ్చిపోవాలని బతుకుతాం, బతకాలని చచ్చిపోతాం. ఇది మన ఆలోచన. ఒక ఆయన గురించి దానయ్యా, ఆయన చచ్చిపోవాలనుకున్నప్పుడు దేవుడు తీసుకున్నాడయ్యా, ఆయనకి బతకాలని ఆశ పుట్టింది అప్పుడు తీసుకున్నాడు దేవుడు. కనుక గుర్తు పెట్టుకోండి, చచ్చిపోవడానికి తొందర పడిన అవసరం లే. ఫస్ట్ బస్సు కాకపోతే సెకండ్ బస్సుకు పోతాం అనుమానం లే, అర్థమైందా? అయితే తొందర పడాల్సిన పని లే. చచ్చిపోతే బాబు, చచ్చిపోతే బాబు కనుక నువ్వు చచ్చిపోవాలనుకున్నా చచ్చిపోతాం, చచ్చిపోకూడదు అనుకున్నా చచ్చిపోతాం. అయితే చచ్చిపోవడం అనేటువంటిది బ్రతికించడం అనేది దేవుని చేతిలో ఉంది. ఇప్పుడు ఈ మనిషి యొక్క ప్రాణం తీసుకోవడం దేవుని చేతిలో ఉంది. ఈ ప్రాణాన్ని దేవుడు తీసుకుంటున్నాడు, ధనవంతుని యొక్క ప్రాణాన్ని దేవుడు తీసుకుంటున్నాడు, ధనవంతుని మృతి పొందిస్తున్నాడు దేవుడు. అలాగే నీవు నేను దేవుని చేతిలో ఉన్నా. ఎప్పుడైనా దేవుడు ఏ రూపంలోనైనా మనం మృతి పొందవచ్చు, దేవుడు మనల్ని మృతి పొంద చేయవచ్చు. ఇప్పుడు చిన్న ప్రశ్న మన గుండె ఒప్పుకుంటుంది. డాక్టర్ సునీల్ గారు ఉంటారు ఎలా కొట్టుకుంటుందండి డాక్టర్ గారు? లాప్టాప్ 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 ఉంటుంది. సరే బీపీ, హై బీపీ వచ్చింది, ఎలా కొట్టుకుంటుంది? లాప్టాప్ 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 పల్స్ డబుల్ అయింది, నీరసం అయిపోయి అప్పుడే కొట్టుకుంటుంది. ఇప్పుడు డాక్టర్ సునీల్ గారు చెప్తారు నేను అడిగిన ప్రశ్న ఏమవుతుంది డాక్టర్ గారు? ఉంటే లబ్ధ కాకపోతుందా, డబ్ధ కాకపోతుందా? ఏంటమ్మా ఉపరేది డాక్టర్ గారు చెప్పిన కారణం? సరే మీరే చెప్పండి, ఎక్కడ
దానికి అర్థం కాకపోతే మనకు అర్థం అవుతుంది. అది కాదమ్మా, మనకుండా కొట్టుకునే సగం మనకుండా పోయేసరికి మనకు తెలీదా? అడగాల చెప్పండి, మన గుండె కొట్టుకున్న సంగతి మనకు తెలుసు, అయితే మన గుండె ఎప్పుడు ఆగిపోయేది తెలియదా? తెలియకపోవడం ఏందమ్మా, నీ గుండె ఆగిపోయేది తెలియదు. అందులో నా గుండె ఆగిపోయేది నాకు తెలిస్తే నేను ఇక్కడ ఉంటాను అందులో. మా అమ్మాయి పేరు హదస్స, ఏమనుకుని కూతురు. ఓ రోజున బ్యాగ్ చూశాను, అలా బరువు ఉంది, రెండు మూడు కేజీలు బరువు ఉంది. ఏముందని చూశాను బ్యాగ్లో, ఏముందని చూస్తే చాలా కాస్ట్ అయింది. ఏమిటంటే అర్థమైందా, వాటిలు 300, వాటిలు 400, చేసుకుంటుంది ఇంజనీర్ గా పనిచేస్తుంది సైకిల్ కంపెనీలో. ఏంటమ్మా ఈ మన డాడీ అంటే ఏంటి అంటే అర్థం ఏంటి? నాకు తెలిసి నువ్వు చెప్పద్దనా, లేకపోతే మారినప్పుడు మారుతానా, లేకపోతే దేవుడు మాట్లాడితే మార్చుకుంటానా, ఏమిటి అర్థం? అన్ని అర్థాలు దానిలో ఉన్నాయి. అర్థం ఏంటంటే సరే నేనే మాట్లాడాలి, పెళ్ళైంది, నేను హైదరాబాద్ మీటింగ్ బయలుదేరాను వైజాగ్ నుంచి. బాగా కొంచెం వైజాగ్ ఉన్నారు, రాత్రి 12 గంటలు టైం గుండె అయిపోతుంది, అయిపోతుంది గుండె, నాకు అర్థమైపోయింది. వెంటనే బా పర్సన్ పిలిచింది, ఏమండి అప్పుల హాస్పిటల్కి పోదాం అంది. వెంటనే బయట తీశాడు, 3 నిమిషాల్లో అప్పల హాస్పిటల్ తీసుకున్నాడు భర్త. అక్కడ తీసుకోగానే మొత్తిపోయింది ప్రేమ. ఇది మా అమ్మాయి హాస్పిటల్కి పోగానే క్యాజువాలిటీ ఎమర్జెన్సీ తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత వెంటనే వాళ్ళు తీసుకుని అయింది ఈసీజీ తీస్తారు. మీరు నాకు ఈసీజీ తీయదు, నేను ప్రార్థన చేసుకుంటున్నా ప్రభువా తండ్రి నా జీవితాన్ని మార్చు, నా పాపాలు క్షమించు, నన్ను బతికించు, నేను నరకానికి పోతున్నాను ప్రభువా, నా సంగతి నాకు అర్థమైంది, నేను బతికితే నీ కొరకు పొందుతాను ప్రభువా, నా ప్రాణాన్ని కాపాడు ప్రభువా అని పెద్ద ప్రార్థన చేసింది. వాళ్ళకి అర్థం కాదు, హాస్పిటల్లో ఎవరైనా చేసి ఉంటారు రాత్రి హాస్పిటల్లో ప్రార్థన అయిపోయింది. తర్వాత ఈసీ తీశారు, ఆ ఈసీలో ఏం జరిగిందంటే చూసినప్పటికి ఆగిపోయి మళ్ళా కొన్ని సెకండ్స్ 2-3 సెకండ్ల తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది హార్ట్ బీట్. ఈ ఆగిపోయినప్పుడు నరకం అనిపించింది, ఎంత బాధ అనిపించిందంటే చెప్పలేదు. ఆ రోజు తన జీవితంలో మార్పు చెందినప్పుడు పూర్తిగా దేవునికి అప్పగించుకున్నాడు. అంటే ఏమని తీర్మానం చేసిందంటే కనీసం ప్రభు రోజుకు 500 మందికి అన్న శుభార్త పంచుతా. ఒకరోజున అయిన తర్వాత తన బ్యాగ్ చూశాడు, 3 కేజీలు 4 కేజీలు కూడా ఉంది. ఏంటని చెప్పి చూస్తే వార్తలు పత్ర బంధాలలో తర్వాత తన డైరీ తన బైబుల్ తన నోట్స్ ఏం తప్ప ఇంత బరి వేసుకుంటుంటే చేయలు ఆడటం లేదంటే డాడీ మళ్ళీ అదే మాట ఏంది? ఒకరోజున చూశాను బ్యాగ్, ఏముందో బ్యాగ్లు అని చెప్పండి, ఒక్క దుమెన తప్ప ఏంది? దేవుడు ఎట్లా మార్చాడు, చనిపోవడం అంటే ఎట్లా ఉందో నా కూతురికి దేవుడు చూపించాడు. కేవలం మనం మారిందంటే కేవలం దేవుడు మార్చాడు, కేవలం ప్రార్థన. బంగారం మీద నా కూతురికి ఎంత ఆశ అంటే చెప్పు. పెళ్లి ఒక దండ కొన్నాం, అది 100,000
మరుసటి రోజు పోయి నాకు తెలియకుండా ఇంకో దండం చూసింది. డాడీ ఈ దండం నాకంటే బాగుంది డాడీ. ఎంతమ్మా 30,30,000 డాడీ. ఎందుకమ్మా వేస్ట్ ఇది వేస్ట్ దాని తర్వాత ఇది తరగతి 30,000 వేస్ట్ అయిపోతుందండి. డాడీ ఒక్కసారిగా డాడీ పెళ్లి చేసుకోండి. నేను కడతానే డాడీ ఉద్యోగం చేసుకుంటానుగా. ఇప్పుడు ఏం చెప్పాలి అవుతా 30,000 లాస్ట్ లో పెట్టుకున్నా నేను అని తీర్చింది. అయితే ఆశ చూడండి ఎంత ఆశ. మా బంధువులందరికీ నా దిమ్మ తిరిగిపోయింది. మా కూతురు పెళ్లిలో పండేసుకుంటే అదసరి తను ఎంతసరి తను వాడిని ఎంత బాగుంది. ఎప్పుడైతే అప్పుల్లో హాస్పిటల్లో ఆ షాక్ ఇచ్చిన దేవుడు ఏ షాక్ నాటిగా షాక్ ఇచ్చినాడు డాడీ నా బంగారం ఎసుకు పోయి ఇక్కడ పెడదు అర్థమైందా. కాబట్టి అమ్మా లోకంలో మన ఆశలు మన కోరికలు దేవుడు మార్చాలి. మన జీవితాలు దేవుడు మార్చాలి. మన బిడ్డలు దేవుడు మార్చాలి. మన ఉదయాలు దేవుడు మార్చాలి. దేవుడు మార్చకపోతే మనం ఎన్ని ప్రసంగాలు చేసినా ఎన్ని ఖచ్చితమైన ఖండితమైన మాటలు చెప్పినా దేవుడు మార్చకపోతే మనసు మాట. అందులో సేవకుడు కూతురు అందులో నేను ఎక్కడికి పోయినా వాయించి పడి వెళ్తా అటువంటి నా కూతురు చెప్పుకోలేదు ఏడిచినా నేను దేవుడు మార్చాడు. నీ బిడ్డలు దేవుడు మారుస్తారు నిన్ను దేవుడు మారుస్తారు. అయితే నువ్వు దేవుడి దగ్గర కంది కాదు ప్రార్థనది. మన అంశం ఏంటంటే ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు నీవు సంపాదించినవి ఎవరు. హైదరాబాద్ ఎక్కడంలో ఒక బస్సింగ్ గారు బర్త్డే మీటింగ్ వెళ్ళారు. అక్కడ ఒక ఆమె వచ్చింది జగన్నా ఉండాలన్నా అంది. ఆమె రిటైర్డ్ హెడ్ మిస్ట్రెస్ భర్త ఆయుర్వేదిక డాక్టర్ టీచర్ మిలిటరీ మ్యాన్ అల్లుడు ఎంపీ చిత్తూరు దగ్గర సత్యవేడ్ ఎంపీ కూతురు మహిళా కాలేజ్ ప్రిన్సిపల్ లెక్చరర్ కొడుకు ఇంజనీర్ కొడుకు లాయర్ జానన్నా వాళ్ళన్నా ఆమె ప్రకాశం జిల్లా. నా పేరు మరియం. అమ్మాయి ఎలా ఉన్నారు పిల్లలు బాగున్నారా ఎలా ఉన్నారు అని అడిగితే ఆమె చెప్పిన సాక్షులు జానన్నా దేవుడు మాకు 5-6 తరాలకు సరిపోయి ఆస్తి ఇచ్చినాడన్నా ఎంత అతిశయంగా ఎంత గర్వంగా చెప్పిందంటే కృతజ్ఞతాపూర్వకంగా చెప్తూ పాపం కానీ కాదు మంచి తగ్గ మంచి తగ్గ మంచి తగ్గ ఆఫ్టర్ 1 ఇయర్ ఆ కుటుంబాన్ని గురించి విచారించారు. మొట్టమొదట భర్త చంపిన ఎట్లా చంపినట్టుంటే ఆయన నెంబర్ 1 ఆయుర్వేదిక డాక్టర్ నాకు పెళ్లి కాదు వచ్చినాడు నాకు ఆరోగ్యం సరిలేదు నా నాడు చూశాడు దానన్న నీకు ఫలాని సంవత్సరం ఫలాని నెలలో నీకు పేరు పుట్టింది కదా అన్నాడు. అదే సంవత్సరం అదే నెల ఎక్కడ ఎప్పుడు పుట్టిందో కరెక్ట్ గా తారీఖు కూడా చెప్పాడు నాకు చూసి అంత ఎక్స్పర్ట్ కానమ్మ నేను మంది స్థానం తీసుకుంటావా అన్నాడు. తీసుకుంటానన్నా మాట తప్పకూడదు నువ్వు సేవపడవి అన్నాడు. వారు ఆయన కథ గడిచింది చెప్పాడు తీసుకుంటాను నాకు వచ్చినటువంటి బలం ఏంటంటే తిన్న అనుభవం తిన్నట్టుగానే పెడుకోండి దానికి ఆయన మంది అడిగాడు వచ్చాడు దాని నా నేను పోయి పంపుతాను ముందు నువ్వు తప్పనిసరిగా తీసుకోవాలా నువ్వు తీసుకో అడగని చెప్పంటే మాత్రం నేను పంపక ముందే చెప్పాను తీసుకుంటాను ఏమైనా తీసుకుంటాను తీసుకున్నాడు. ఈ మందు దేనితో నువ్వు తీసుకోవాలంటే ఆవు పంచకంతో రోజు తీసుకోవాలన్నారు. ఇక అర్థమైందా ఆవు పంచకం అంటే ఇప్పుడు ఆయన వాగ్దానం చేసి మనకు ఆరోగ్యం బాగా మనం తీసుకోవాలంటా మర్యాదగా తీసుకున్నా 15 రోజులు దేవుని దయలో తగ్గిపోయి. అయితే ఈ డాక్టర్ ఎలా చనిపోయిందో చెప్తాను కదండి. ఉదయం దగ్గర మరిపా అక్కడ ఆయుర్వేదిక మందు తయారు చేస్తున్నాడు. భార్య లోపల పుడుకున్నాడు ఆయన కలిపేశాడు మూతికి గుడ్డ కట్టుకున్నాడు గుడ్డ కట్టుకొని మూరుతున్నాడు
తలమాలి తలుపు తీసింది. తలుపు తీసినప్పటికీ ఆయన చచ్చిపోయినాడు. మంచి విశ్వాసం, ఆత్మైన వాడు, కపటం లేని వాడు, అతిశయము కర్మనేటువంటిది కర్మనే కనపడదు. అంత మంచి వ్యక్తిని దేవుడు ఎందుకు సృష్టిస్తున్నాయితే తర్వాత పెద్ద మాటలు ఆయన తాను మాట్లాడటానికి చచ్చిపోయినాడు. విత్ ఇన్ వన్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ కొడుకు ఇంజనీర్, తడ కూడా చచ్చిపోయినాడు, ముగ్గురు చచ్చిపోయినాడు. అతిశయమేంటి? ఇప్పుడు ఎవరు పెంచాలి? భర్త, పెద్ద కొడుక, చిన్న కొడుక, ఇంజనీర్, లాయర్, ఏ విషయంలో కూడా అతిశయించడానికి వీలే, ఏ విషయంలో కూడా గర్వించడానికి వీలే. ఒక దినం వస్తుంది లోకాలను విడిచిపెడతా, ఒక దినం వస్తుంది దేవతలు పిలుస్తారు. దేవుని పిలుపు రాకపోతే మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఈ రాత్రి మీ ప్రాణం అడుగుతున్నారు, నీవు సంపాదించింది ఎవరిని వదను. ఇప్పుడు ప్రార్థన చేసుకొని ఒక 5 నిమిషాలు గ్యాప్ తీసుకుందాం. మంత్రులు దాగి మంత్రులు తాగలేదు, ఎంత వీళ్ళు విసిరికెళ్ళండి. మళ్ళీ 45 నిమిషాలు వాకింగ్ ప్రార్థన చేసుకున్నాం. ప్రేమలను తండ్రి ఇప్పుడు వాకింగ్ కోరికే మీకు ఉన్నారు. దీవిస్తు మా కాలుదొక్కలకు ఈ వస్తువులో ఉన్నాయి. మేము దేవుని ఎడల అనవంతులుగా ఉండడానికి సహాయపడు. మిగతా సమయంలో మా ఇంట్లో మేలు రంగం చేయి. ఏసునామను ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.